నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉర్దూ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామన్న జేసి రామసుందర్ రెడ్డి లయన్స్ క్లబ్ నాందిల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం భవిష్యత్తులో విస్తృత సేవలు అందిస్తామన్న డాక్టర్ రవికృష్ణ నూతన అధ్యక్షుడు రవీంద్రనాథ్ महानंदीश्वर स्वामी देवस्थान आलय शुद्धि कार्यक्रम भक्त आयुरारोग्या वेद पंडित रविशंकर अवधानी बालाजी कल्याण मंडपम आनंदय्य मंदु पंपिणी दान कृतज्ञ कौंसलर श्याम सुंदर लाल वीधि विक्रयदार सभ्यत्व नमो सभ्युंदी प्रभु संक्षेम फलाम असोसिएशन नायक आत्मल रहीम टूडोर पोली स्टेशन रौडी शीटर काउंसलिंग असांघिक कार्यकलापालते कठिन चर्यल तपवन सीए रमण నాగిరలో నూతనంగా నిర్మించనున్న ఉర్దూ కళాశాల హాస్టల్ భవనాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి పరిశీలించారు. నందిల సబ్ కలెక్టర్ కుమారి జాహర్ బాజ్పేయి తహసీల్దార్ రవికుమార్ తో కలిసి స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. పట్టణ శివారులోని ఉడుమల్పురం సమీపంలో నూతన ఉర్దూ కళాశాల హాస్టల్ భవన నిర్మాణానికి అధికారితో కలిసి జేసి పర్యవేక్షించారు. భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారని స్థల పరిశీలన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని జేసి పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నిర్మాణం చేపడతామని తెలిపారు. మూలసాగరం పరిమేరలో వైఎస్ఆర్ నగర్కు ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని ఉర్దూ కాలేజ్ మరియు సద్భావన ముస్లిం మైనారిటీ సద్భావన భవన్ పోస్ట్ మెస్టిక్ హాస్టల్ ప్రీ మెస్టిక్ హాస్టల్ వీటికి భూమిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్స్పెక్షన్లో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు గౌరవ సబ్ కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. వారి యొక్క రిమార్క్స్ అనంతరము వాటిని సంబంధిత డిపార్ట్మెంట్ చేయండి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ రవికుమార్ మీడియాకు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నలమల ఫారెస్ట్ లో అధిక వర్షాలు కురుస్తాయని ఫలితంగా శామకాల్వకు వరద నీరు అధికమయ్యే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం నల్లమల ఫారెస్ట్ నందు పడినటువంటి భారీ వర్షాల కారణంగా శామకాల్వకి వరద నీరు ప్రవహిస్తా ఉంది. దయచేసి లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాము. ఎవరిని కూడా ఆ చంటి పిల్లలు కానీ మీరు కాడి ఆ యొక్క శామ కాలనీకి వెళ్ళడం కానీ అవన్నీ చేయకూడదని ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాము. లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మరీ తెలియజేస్తా ఉన్నాను. మరొక 30 మినిట్స్లో వాటర్ మనకి టౌన్కు రీచ్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి ఈ యొక్క అందరూ దృష్టిలో పెట్టుకోవాలని ప్రత్యేకంగా కోరుతాము. లయన్స్ క్లబ్ 51 సంవత్సరాలు పూర్తి చేసుకుందని భవిష్యత్తులో పక్కా ప్రణాళిక మేరకు సేవలను మరింత విస్తృతం చేస్తామని డాక్టర్ రవికృష్ణ నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. 210 దేశాల్లో 14 లక్షల మంది లయన్స్ సభ్యులతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ సేవలను అందిస్తోందని వారు చెప్పారు. స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిగా రవీంద్రనాథ్, కార్యదర్శిగా మజర్, కోశాధికారిగా సుధాకర్ రావులతో గవర్నర్ విజయ్ కుమార్ శెట్టి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్య, వైద్య రంగాలతో పాటు ఉపాధి కల్పిస్తూ పలు సేవలు అందిస్తోందన్నారు. సేవ చేయటం భారతీయ సంస్కృతిలో భాగమని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని వారు కోరారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా బాలా అకాడమీ కరస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్, అదేవిధంగా కార్యదర్శిగా విజయ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు మజర్, అదేవిధంగా కోశాధికారిగా రైల్వే అధికారి సుధాకర్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ విజయ్ కుమార్ శెట్టి గారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ లయన్స్ క్లబ్
ఇండియన్ పాస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లయన్స్ క్లబ్ పాస్ట్ చైర్మన్ ఏవిఆర్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నంద్యాల లయన్స్ క్లబ్ ఏర్పడి 1970లో ఏర్పడింది 51 సంవత్సరాలు పూర్తవుతోంది ఈ 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరమంతా కూడా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను విస్తృతపరచడం జరుగుతుంది గతంలో ఏ విధంగా అయితే లయన్స్ క్లబ్ నంద్యాల ప్రజలకు సేవలు అందించిందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ నూతన కార్యవర్గంతో లయన్స్ క్లబ్ సేవల్ని విస్తృతంగా ప్రజలకు అందించడానికి ముందుకు రావడం జరుగుతుంది ఈ కరోనా నేపథ్యంగా తగ్గిన తర్వాత మరింత విస్తృతంగా ఈ సేవలు అందించడానికి మేము ముందుకు వస్తాము ఈ సందర్భంగా ప్రజలకి లయన్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము రెండవ దశ ముగింపులో ఉంది మనం నిర్లక్ష్యంగా ఉండి మాస్కులు లేకుండా ప్రజల్లో తిరగడం కానీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం కానీ చేస్తే మూడవ దశ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా శానిటైజర్స్ని వాడుకోవాలి ఇవి కోవిడ్ నిబంధనల్ని పాటిస్తే మూడవ దశ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల కూడా తక్కువ సంఖ్యలోనే కేసులు వస్తున్నాయి ఇదే విధంగా ప్రజలందరూ కూడా కోవిడ్ నిబంధనల్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పాటించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్షుడుగా భవన స్వీకారం చేసినటువంటి ఎంజీవి రవీంద్రనాథ్ గారికి మదార్ గారికి సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా లయన్స్ క్లబ్లో ఇంతవరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతూ ఉన్నాయి ఈసారి మొట్టమొదటిగా రవీంద్రనాథ్ ద్వారా ఈరోజు వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆక్సిజన్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తాము ఇటువంటి మంచి కార్యక్రమాలు అనేకం జరగాలని కోరుకుంటూ రవీంద్రనాథ్కి మంచి భవిష్యత్తు ఉండాలని దేవుని ప్రార్థిస్తాం మా మీద నమ్మకం ఉంచి మా యొక్క క్లబ్ మెంబర్స్ మరి కమిటీ మెంబర్స్ మమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము ఆ నమ్మకాన్ని కంపల్సరీగా తెచ్చుకుంటామని చెప్పేసి అలాగే ఈ కోవిడ్ నేపథ్యం తగ్గిన తర్వాత విస్తృతమైన సేవా కార్యక్రమాలతో నంద్యాల ప్రజలకు మేము తప్పకుండా చేస్తామని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని వికలాంగులకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ పిలుపునిచ్చారు దివ్యాంగుల్లో దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం అనంతరం కోవెలకుంట్ల ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ పుల్లయ్య సహకారంతో ఐదుగురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ట్రైసైకిళ్లు వీల్ చైర్స్ వినికిడి యంత్రాలు అవసరమైన వికలాంగులు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార సందర్భంగా నంద్యాల డివిజన్ వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోయలకుంట్లలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్న పుల్లయ్య అనే వ్యక్తి ఆయన స్పాన్సర్ చేశారు ఈ ట్రైసైకిల్స్ని 1,5,500 విలువ చేసే 5 ట్రైసైకిల్స్ని ఈరోజు పుల్లయ్య గారి సహకారంతో లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అందజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టిపుల్ కౌన్సిల్ పాస్ట్ ఇమ్మీడియట్ పాస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు గారు పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ఏవిఆర్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా నంద్యాలకు వచ్చినటువంటి పాస్ట్ డిస్టిక్ గవర్నర్ నంద్యాలకే చెందినటువంటి లయన్ విజయకుమార్ శెట్టి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లయన్స్ క్లబ్ మరియు నంద్యాల డివిజన్ వికలాంగుల సంక్షేమ సంఘం తరఫున ఈరోజు 5 ట్రైసైకిల్స్ కోయలకుంట్ల బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ వారి మిత్రబృందంతో డొనేట్ చేయడం జరిగింది కాబట్టి వారందరికీ పిల్లయ్య గారికి అసిస్టెంట్ మేనేజర్ గారికి వారి ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వికలాంగుల సంఘం అనేక సంవత్సరాలుగా ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా డిసెంబర్ 3 కూడా ప్రతి వికలాంగుల దినోత్సవాన్ని రాష్ట్రంలోనే అతిపెద్దగా జరుపుతున్నటువంటి వికలాంగుల సంఘం నంద్యాల వికలాంగుల సంఘం అని చెప్పచ్చు వికలాంగుల సంఘం సంక్షేమ సంఘం తరఫున నుండి ఒక మాకు మా ఫ్రెండ్ తెచ్చిన వ్యక్తి ద్వారా మేము అందజేయడానికి సిద్ధమయ్యాము ఈ ట్రైసైకిల్స్ తీసుకున్న ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా వాళ్ళంతటే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బెనిఫిషరీ అయినారో వాళ్ళు కూడా ఇది యూజ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళంతకే వాళ్ళు యూజ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు స్వశక్తిగా పోరాడి వాళ్ళు 10 మందికి ఆదర్శమయ్యి నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు సహాయం చేయాలని కోరుకుంటున్నాను
క్షేత్రమైన మహానందీశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చరణలతో ప్రోక్షణ చేశారు. దక్షిణాలయం ప్రారంభం నేపథ్యంలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని మహానందీశ్వర స్వామి ఆలయంలో ఆలయ శుద్ధిని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయంలో స్తంభం నేల తేడా లేకుండా ద్రవ్యాలతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ వేద పండితులు రవిశంకర అవధాని మీడియాకు తెలిపారు. మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా దక్షిణాయనం ప్రారంభం సందర్భంగా ఎల్లుండి తొలి ఏకాదశి పండుగ ఉన్నటువంటి సందర్భంగా వర్షాకాలంలో ఆలయ శుద్ధి అనేటువంటిది చేయడం అనేటువంటిది మనకి అనాదిగా సంప్రదాయంగా వస్తున్నది. అందులో భాగంగా ఈరోజు ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆలయం అంతా కూడా ఈరోజు ప్రతి అణువు కూడా స్తంభము నేల అనే తేడా లేకుండా ప్రతి అణువు కూడా విశేషమైనటువంటి చూర్ణములు ద్రవ్యాలతో శుద్ధి చేసి ఆలయం అంతా కడగడం జరిగింది. తద్వారా ఈ యొక్క క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా చక్కటి ఆరోగ్యము చక్కటి వాతావరణంతో కూడుకున్నటువంటి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈరోజు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని వారి నిర్వహించడం జరిగింది. భక్తి శ్రద్ధలతో ఆలయం అంతా శుద్ధి చేయడం జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడుస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందును కనిపెట్టడం గొప్ప విషయమని వార్డు కౌన్సిలర్ సభ్యుడు కంటి శ్యాంసుందర్ లాల్ తెలిపారు. లక్షలు వ్యయం చేసి కరోనా చికిత్సలు చేయించుకున్నా కట్టడి చేయలేని వైరస్ సోకకుండా ముందస్తు మందు అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమని ఆయన కొనియాడారు. స్థానిక బాలాజీ కళ్యాణ మండపంలో నెల్లూరుకు చెందిన కృష్ణపట్నం ఆనందయ్య మందును ఆదివారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం 5,000 మందికి మందు పంపిణీ చేశామని దాతల సహకారంతో నేడు 8,000 మందికి ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మందును వాడితే కరోనా వైరస్ సోకదని సూచనల మేరకు మందును సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం నందు నెల్లూరుకు చెందిన కృష్ణపట్నం ఆనందయ్య గారి మందును కరోనా నివారణ కోసం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ మందును గత వారం కూడా దాదాపు 5,000 మందికి మేము అందించడం జరిగింది. అప్పుడు వచ్చిన స్పందన చూసి దాతల సహకారంతో మళ్ళా ఈరోజు 8,000 మంది పైగా ఈరోజు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మందుకు ఆనందయ్య గారు ఆయుర్వేద మందును నిజంగా కనుక్కోవడం అనేది
నిజంగా అభినందనీయం. అందరం ఆయనకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేయొచ్చు. గత వారంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య గారి ఆయుర్వేదిక మందు కూడా బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో కూడా దాదాపు 5000 మందికి ఉచిత పంపిణీ చేయడం జరిగింది. గత వారంలో వచ్చిన స్పందన చూసి ఈ వారం కూడా అదే విధంగా కూడా ఈ వారం కూడా ఒక 8000 మందికి సరిపోయే ఆయుర్వేద మందులు కూడా విశాఖపట్నం తెప్పించి ఈరోజు పంపిణీ కార్యక్రమం కూడా దాతల సహాయంతో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విక్రయదారులకు చిరు వ్యాపారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేరేలా కృషి చేస్తామని పట్టణ వీధి విక్రయదారుల సంక్షేమ సంఘం నేతలు ఆకుమల రహీం తెలిపారు. ఏదేని సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహాయ సహకారాలు అందజేసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. స్థానిక కార్యాలయంలో వీధి విక్రయదారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏటా ప్రతి సభ్యుడు 100 రూపాయలు చెప్పున సభ్యత్వ రుసుము చెల్లించాలన్నారు. ప్రతి సభ్యుడికి గుర్తింపు కార్డును ఇవ్వడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వం అందజేసే వడ్డీ లేని రుణాల్లో లబ్ధి చేకూరుస్తామన్నారు. ఈరోజు నంద్యాల వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుని ఆకుమల రహీం మాట్లాడుతున్నాను. మరి ఈరోజు యొక్క సమావేశం నందు మా సంఘం తరఫున సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం కొరకు కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే సంఘంలో సభ్యత్వము ప్రతి సంవత్సరము మన సభ్యులను చేర్చుకుంటూ వెళ్తే ఆ సంఘము బలోపేతం అవుతుంది. అందులో భాగంగానే వీధి వ్యాపారస్తుల నంద్యాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి నూతనంగా సభ్యత్వ కార్యక్రమాన్ని ఈ దినము ప్రారంభించబోతున్నాము. ఈ సభ్యత్వ రుసుము వచ్చేసి సంవత్సరానికి 100 రూపాయలు సభ్యత్వ రుసుము. మరి వారికి మా సంఘం ద్వారా ఐడి కార్డు కూడా ఇప్పించబడును. మరి మా సంఘంలో చేరిన ప్రతి సభ్యునికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి సంక్షేమ ఫలాన్ని వారికి అందేటట్లు మేము కృషి చేస్తాము. మరి అదేవిధంగానే వడ్డీ లేని రుణం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయో వాటిని కూడా మా సంఘంలో చేరిన ప్రతి సభ్యునికి ఎమ్మెల్యే గారి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ప్రతి సభ్యునికి కూడా మేము అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని వాగ్దానం చేస్తున్నాము. అంతేకాకుండా మా సంఘంలో ఉన్న ఏ సభ్యుడు కూడా ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులలో ఉన్నా వారిని ఆదుకున్నట్టు కొరకు వారిని బలోపేతం చేసే దిశగా మేము మా సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని మేము ఆదుకుంటామని ఈ సంఘం గౌరవాధ్యక్షులుగా మేము తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణంలో చిన్న వ్యాపార సంఘము దాదాపుగా 23 సంవత్సరాల నుంచి ఉంది. ఈ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులందరికీ ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందించడం కొరకు సంఘం తరఫున మేము నూతన సభ్యులను చేర్పించుకోవడానికి కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. సంఘంలో చేరిన వారికి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ ఆర్థికంగా కానీ తర్వాత వేరే విధంగా మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఏదో ఇబ్బంది కలిగితే సంఘం ద్వారా వాళ్ళకు రక్షణ కల్పించడానికి అవకాశం కలుగుతుందని ఆ విధంగా ఉద్దేశంతో మేము సంఘంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నూతన సభ్యత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఈ కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కరపత్రంలో ఉన్నటువంటి అంశాలను మేము తోచి తప్పకుండా సంఘం ద్వారా పెద్ద సభ్యునికి అందజేయగలను కోరుతున్నాము. కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రెండో పట్టణ సిఐ రమణ హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టూటౌన్ పరిధిలోని రౌడీ షీటర్లు నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని అర్లర్లకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఆ సాంఘిక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈరోజు రాజశ్రీ కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నంద్యాల డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్లో భాగంగా
ఎవరైతే హైడ్ ఉన్నారో, తర్వాత యాక్టివ్ ఉన్న రౌడీ షీటర్లు, సత్ప్రభుత్వంలో లేని వారు, తర్వాత రౌడీజం చేసేవాళ్ళు, అటువంటి వారందరికీ పిలిచి కఠినంగా వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రౌడీ షీటర్లు ఎక్కడైనా చెడు ప్రవర్తన కలిగి ఉన్నారంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. వారందరికీ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రౌడీ షీటర్లు ఎక్కడైనా కానీ హల్చల్ చేయడము లేకపోతే రౌడీ షీటర్ హల్చల్ అని చెప్పి తెలియజేసిందంటే వారిపైన ఖచ్చితంగా పోలీసు దెబ్బ చూపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి పట్టణ ప్రజలందరూ తెలియజేయడంగా పోలీసు వారికి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మీరు మా దృష్టికి తెలియజేసి మాకు ఫోన్ చేసి అవసరమైతే కూడా డయల్ 100 ఫోన్ చేస్తే ప్రతి ఒక్క వారందరికీ మేము సాయం చేస్తామని వారికి తోడేడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించి ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉర్దూ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన, గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామన్న జేసి రామసుందర్ రెడ్డి. లయన్స్ క్లబ్ నంద్యాల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం, భవిష్యత్తులో విస్తృత సేవలను అందిస్తామన్న డాక్టర్ రవికృష్ణ, నూతన అధ్యక్షుడు రవీంద్రనాథ్. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ శుద్ధి కార్యక్రమం, భక్తులకు ఆయురారోగ్యాలు కలగాలన్న వేద పండితులు రవిశంకర్ అవధాని. బాలాజీ కళ్యాణ మండపంలో ఆనందయ్య మందు పంపిణీ, దానులకు కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్. నంద్యాలలో వీధి విక్రయదారుల సభ్యత్వ నమోదు, సభ్యులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరువ చేస్తామన్న అసోసియేషన్ నాయకులు ఆత్మల్ల రహీం. టూటౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న సిఐ రమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.